గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. జర్నలిస్ట్ అందరికి కూడా మేము సల్యూట్ చేస్తున్నాం. నిజంగా ఈ ఎన్నికల్లో మీరు చాలా ఫేర్గా, న్యూట్రల్గా, ఆబ్జెక్టివ్గా మీరు కవరేజ్ ఇచ్చారు. జర్నలిస్ట్కి, పత్రికా యాజమాన్యాలకి, టీవీ ఛానల్ యాజమాన్యానికి కూడా మా ధన్యవాదాలు. చూడండి, మీకు ఒకటి చాలా స్పష్టంగా చెప్పాలి, ఇండియా టుడే ఏమనిచ్చింది ఎరుగన గుర్తున్నా మీకు? ఇండియా టుడే ఏమిచ్చిందో 79-91 టీఆర్ఎస్ ఏదో 20 ఏదో కూటమికి ఇచ్చింది. ఇండియా టుడే చీఫ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్, రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఆయన ఉదయం 9 గంటలకు ఫోన్ చేసింది. ఆయన్నే ఫోన్ చేసి మీరు మా ఎగ్జిట్ పోల్ చూసి మీరేమీ అలామ్ కావద్దు, నేను కూడా మా ఎగ్జిట్ పోల్తో ఏకీభవించడం లేదు, నా అభిప్రాయంలో పోటా పోటీ ఉంటుంది, ప్లస్ మైనస్ 5 ఉందని ఉంటుందని రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఆయన్నే నాకు ఫోన్ చేసి నేను ఉదయం 9 గంటలకు చెప్పడం జరిగింది. నేను ఆ తర్వాత ఇదే విషయం వారు ట్వీట్ చేశారు, ఏదైతే ట్విట్టర్లో ఉన్నారో రాజ్దీప్ సర్దేశాయ్ గారి ట్విట్టర్ మీరు చూసుకోండి, ఈజ్ ఆల్సో ట్వీటెడ్ దిస్ సేమ్ థింగ్ నాకు చెప్పిన విషయమే. ఆ విధంగా సరే, టైమ్స్ నౌ అండ్ రిపబ్లిక్ అంటే అవి పూర్తిగా బీజేపీ ఛానల్సే, వాటి గురించి లెక్క చేయవసరం లేదు. మాకున్న సమాచారం, మాకున్న అనాలిసిస్, మీ మీడియా వాళ్ళు ఇది సెమీఫైనల్స్ రిజల్ట్ 5-0 ఇన్ ఫేవర్ ఆఫ్ కాంగ్రెస్. చాలా వెంకటరెడ్డి గారు ఎలక్షన్స్ చాలా కష్టపడి నేరుగా కాన్ఫరెన్స్ చేస్తున్నారు. ఇది 5-0 అంటే తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం కాంగ్రెస్ ఈ స్కోరింగ్ 5-0 రిజల్ట్ అంటున్నాం. కాంగ్రెస్ ఓర్ బీజేపీ మై క్యా బోలా సాహబ్, మై హమ్ క్యా జీతేంగే వో ఆప్కో బతాయా ఫిగర్స్, అబ్ క్యా ఎగ్జిట్ పోల్ క్యా బోల్తే ముజే నే మాలూమ్, హమ్ బోల్ రే 75-80 సీట్స్ హమే ఆయంగే, హమ్ గవర్నమెంట్ ఫార్మ్ కరేంగే. ఎలక్షన్ కమిషన్ పే హమేషా డౌట్ హే హమ్ పే, యే తో హమ్ పహలే బోల్తే ఆ రహా హూ, ఆప్కో పహలే సే బోల్తే ఆ రహా హై కి ఎలక్షన్ కమిషన్ క్యూ ఎలక్షన్స్ ఐసే హరీ భరీ మే లగాయా, వోటర్ లిస్ట్ ఠీక్ నహీ కర్తే హువే. ఆజ్ సుబహ మేరకు ఏక బడే సీనియర్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఫోన్ కియే, వో హైదరాబాద్ మే రిటైర్ హోకే 25-25 సే ఠహరే, ఉన్కి వోట్ భీ నికాలా గయా, ఇతనే లాఖో వోట్ జబ్ మిస్సింగ్ హే, స్టేట్ ఎలక్షన్ కమిషన్ నే క్యూ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు బోలా హే కి హమ్ ఎలక్షన్స్ కే లియే తయార్ హే. హమ్ వో ఉస్ టైమ్ భీ బోల్ రహే థే, జో పహలే వోటర్ లిస్ట్ రెక్టిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ హువా థా, జో జనవరి 4 కో పూరా హోనా థా, క్యూ ఉస్కో కంప్రెస్ కర్కే ఇతనే లాఖో వోటర్ నహీ రహతే హువే ఎలక్షన్స్ కర్నా పడా కోయి జరూరత్ థా క్యా? వేసే భీ అబ్ జో హో గయా సో హో గయా. హమ్ ఈవీఎమ్స్ మే ఆప్కో భీ బోల్ రహే, ఆప్కి జిల్లే కి రిపోర్టర్ కో భీ బోలియే, జాకే స్ట్రాంగ్ రూమ్ దేఖే, కోయి భీ ఎంటర్ నహీ కర్నీ చాహియే, కోయి అఫీషియల్ కో భీ స్ట్రాంగ్ రూమ్ మే ఎంటర్ కర్నే కా రైట్ నహీ హే, ఔర్ పూరి పొలిటికల్ పార్టీస్ కో స్ట్రాంగ్ రూమ్ జహాన్ హై ఉస్ కాంప్లెక్స్ మే అలౌ కర్నీ చాహియే ఉన్కో సెక్యూర్ కర్నే కే లియే. నేను ఏమన్నా కాంగ్రెస్ లెడ్ పీపుల్స్ ఫ్రంట్ విల్ గెట్ 75-80 సీట్స్. చూడండి, నిన్న నేను బహుశా చాలా కాన్స్టిట్యున్సీస్ తిరిగాను. నిన్న ఒక 3-4 కాన్స్టిట్యున్సీస్లో నేను బూతుల దగ్గర కూడా పోయిన, ఓటింగ్ క్యూలో నిలబడ్డ జనం స్పందన ట్రెండ్, వాళ్ళ పాజిటివ్ వైబ్స్, ఇవన్నీ కూడా మేము గతంలో చేసిన సర్వేసు, మాకున్న 119 కాన్స్టిట్యున్సీస్లో ఉన్న అవగాహన, మా అభ్యర్థుల ఫీడ్బ్యాకు, నేను ఒక 100 మంది మండల్ పార్టీ ప్రెసిడెంట్స్ మాట్లాడుకుంటా స్టేట్ వైడ్గా,
ఐఎమ్ 100% షూర్ కాంగ్రెస్ లెడ్ పీపుల్స్ గవర్నమెంట్ విల్ బి స్వాన్ ఇన్ తెలంగాణ ఆన్ 12 డిసెంబర్ వి విల్ విన్ 75 to 80 seats. ఇప్పుడు నేనేమంటున్నా, నరేంద్ర మోదీ రిపబ్లిక్ ఛానల్ దాని పేరు ఎప్పుడు టైమ్స్ చేయించిండా అడుగుతున్నా రాములు, నేనే అడుగుతున్నా కదా. చూడండి బోలో సాబ్, గవర్నమెంట్ అయితే మీరు సునే కదా సాబ్. ఓ సాబ్ అభి అభి బహు జల్దీ ఇచ్చిదే బాత్ కర్ చూడండి, అది ఇంకా డిసైడ్ కాలేదు. ఓకే రిజల్ట్ అడిగి బాద్ సరే ఒకటి. ఓకే రైట్, మోర్ సీరియస్లీ ఇప్పుడు డెఫినెట్గా 4.5 ఏళ్ల పాటు తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలకి మోసం చేసిన కేసీఆర్ కుటుంబంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం. అదేవిధంగా తెలంగాణలో ప్రజాస్వామ్యానికి సామాన్యుల హక్కుల కాపాడటానికి ఏకమైన కాంగ్రెస్ తెలుగుదేశం సిపిఐ టీజేఎస్ ఎంఆర్పిఎస్ గద్దర్ గారు ఇతర రాజకీయ మనింటి పార్టీ రాజకీయ ఇతర శక్తుల మేము ఒకటే అప్పీల్ చేసినాము ప్రజలకి, ఇటువంటి దుర్మార్గపు అణచివేత నియంతృత్వ పాలన మనకు అవసరం లేదు, మన పాలన మనకు అవసరం అని చెప్పి అప్పీల్ చేసినాం. అదేవిధంగా మేము అనేక హలో ఏమండయ్, మన గోల్కొండ టీవీని సబ్స్క్రైబ్ చేశారా? ఇంకా చేయలేదా? అయితే వెంటనే చేయండి. అన్ని టీవీలు ఎందుకండి, ఒక్క గోల్కొండ టీవీని సబ్స్క్రైబ్ చేస్తే చాలు, రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు చూడవచ్చు. మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కితే నోటిఫికేషన్లు మిమ్మల్ని అలర్ట్ చేస్తాయి. మర్చిపోకండి, ఇప్పుడే చేయండి. బాయ్.